హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమా ఎయిడ్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రెడ్మీ మొబైల్లో అంటే రెడ్మీ 6 అనే మొబైల్కి ఒక అప్డేట్ అంటూ రావడం జరిగింది. సో ఈ అప్డేట్ని మనం ఎలాగ ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలి. సో మనకి డైరెక్ట్గా కనపడుతుంది ఇక్కడ అబౌట్ ఫోన్ అని. సో అబౌట్ ఫోన్లో రైట్ సైడ్లో చూసినట్లయితే 1 అన్ని లైట్ ఆరెంజ్ కలర్లో కనపడుతూ ఉంది, డార్క్ ఆరెంజ్లో. సో మన అప్డేట్ ఈజ్ అవైలబుల్ అనే మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ. సో మనం ఈ అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయగానే మనకి సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ రెడ్మీ అని డివైజ్ నేమ్ వచ్చి రెడ్మీ అని, మోడల్ నెంబర్ వచ్చి రెడ్మీ 6. సో దీనికి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1 పైన రన్ అవుతుంది. సో అదే ఆండ్రాయిడ్ ప్యాచ్ లెవెల్ వచ్చి 2018 అక్టోబర్ 1 ఉంది. సో ఇప్పుడు సో ఇది MIUI వర్షన్ 10.0 స్టేబుల్ రాము. సో మనకి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు అప్డేట్ రెడీగా ఉంది ఇన్స్టాల్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం సిస్టమ్ అప్డేట్ పైన ట్యాప్ చేస్తాం. సో ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనేది వచ్చింది. సో అప్డేట్ ఈజ్ అవైలబుల్, స్టేబుల్ రామ్, 448 MB ఉంటుంది ఇది టోటల్ మెమరీ. సో అప్డేట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్. సో ఇది ఈ మంత్కి సంబంధించి అంటే జనవరికి సంబంధించినటువంటి ఇది సెక్యూరిటీ ప్యాచ్. ఈ సెక్యూరిటీ ప్యాచ్ ఇన్స్టాల్ చేయడం వల్ల మొబైల్ అనేది మరింత సెక్యూర్గా ఉంటుంది. సో మనం దీన్ని ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దానికి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్కి సంబంధించిన బగ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఫిక్స్ అవుతాయి ఇందులో. సో ఇక్కడ ఫిక్స్ అని ఇచ్చినట్టు ఫోన్కి సంబంధించి UI ఎలిమెంట్స్ ఫర్ స్విచ్చింగ్ బిట్వీన్ కెమెరాస్. సో ఇవన్నీ దానికి సంబంధించినటువంటి ఫర్ డ్యూరింగ్ వీడియో కాల్స్ ఆర్ డిసిప్లైడ్ ఇన్కరెక్ట్లీ ఫర్ ఫిక్స్ కుడ్ నాట్ సెండ్ SMS డ్యూరింగ్ కాన్ఫరెన్స్ కాల్స్లో. కాన్ఫరెన్స్ కాల్ చేసేప్పుడు SMS పోకపోతే ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేయడం వల్ల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి ఈ అప్డేట్లో. సో ఇంకా ఇవన్నీ ఫోన్కి సంబంధించి లాక్ స్క్రీన్, స్టేటస్ బార్, నోటిఫికేషన్ బార్, రికార్డర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫిక్స్ అవుతాయి. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దాం, రికార్డింగ్ స్టేటస్ వాజ్ నాట్ అప్డేట్ ఇన్ ద నోటిఫికేషన్ స్టేట్ వెన్ రికార్డింగ్ వాజ్ పాజ్డ్. సో పాజ్ అయినప్పుడు అక్కడ కనిపించకుండా ఉంటుందన్నమాట ఆ సింబలు. సో రికార్డింగ్ సమయంలో సో ఇది కొంచెం బాగుంటుంది, ఈ అడ్వాంటేజ్ అనేది మనకి ఇన్స్టాల్ చేయడం వల్ల వస్తుంది. సో ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేద్దాం. సో అప్డేట్, సో ఇక్కడ కనెక్ట్ వైఫై ఉంది. సో డౌన్లోడ్ మనకి మొబైల్ నెట్ పైన అయినా కూడా ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కనపడుతూ ఉంది ఇక్కడ. సో ఇది మ్యాక్సిమం 3-4 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది, అంటే ఫైల్స్ డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి. మనకి 448 MB ఇది మెమరీ. ముందుగానే ఇక్కడికి స్టేబుల్ రామ్ అని ఇచ్చినారు కదా, అక్కడ మనకు కనపడుతుంది 448 MB. సో మేబీ 5-6 మినిట్స్ దాకా అది పట్టే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనకు వెయిట్ చేయాలి మనం. సో అది సో స్టార్టింగ్ 1% అయింది డౌన్లోడింగ్ ప్రాసెస్. సో అప్పటి వరకు వీడియోని పాస్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో మొబైల్లో లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే 76% వరకు అది డౌన్లోడ్ అయింది ఫైలు. ఫ్రెండ్స్ ఫైల్స్ అనేవి కంప్లీట్గా 448 MB అనేది కంప్లీట్గా డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఫైల్. సో అప్డేట్స్ ఆర్ రెడీ టు ఇన్స్టాల్ ఉంది, ఇది మనం దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రీబూట్ నౌ అంటే ఇప్పుడు మన మొబైల్ అనేది రీబూట్ అవుతుంది, స్విచ్ అనేది ఆగిపోయి మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుంది అన్నమాట. సో రీబూట్ అవుతుంది. సో మనం దీనిపైన ట్యాప్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్గా పూర్తయింది. సో ఇన్స్టాలేషన్ అవ్వడానికి కనీసం 30 మినిట్స్ టైం అనేది పడుతుంది, 448 MB. సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన మొబైల్లో అవుట్లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. సో నేను మీరు గమనించినట్లయితే ఇక్కడ బ్యాక్, సో ఇది బ్యాక్ బటను, ఇది బ్యాక్ బటను, ఇది ఎండ్ బటను. సో ఇది ఇక్కడ విండోస్ బటను. సో ఈ విండోస్లో
మనం ఏ విండోస్ అన్నవి ఓపెన్ చేసామో అనేవి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది బ్యాక్ బటను, ఎండ్ బటను ఇది. సో మనం ఓపెన్ చేసినటువంటి అప్లికేషన్స్ అనేవి ఇందులో మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసాం. సో ఈ 3 బటన్స్ అనేవి నేను ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేయకముందు ఇలా ఉండేవి కాదు, మరి చాలా స్లిమ్గా ఉండేవి. సో చాలా గ్రేట్ చేంజ్ ఇది. సో నెక్స్ట్ ఇంకా ఏం చేంజ్ అయ్యంటే ఆప్షన్స్ ఇక్కడ గమనించినట్లయితే మనం అప్డేటెడ్ MIUI సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ అనేది మీకు ఇక్కడ కనపడుతూ ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేద్దాం, వాట్స్ న్యూ చూడండి. సో MIUI వర్షన్ 10.2.2.0 అనేటువంటి వర్షన్ ఇది. సో ఇది సెక్యూరిటీ అప్డే, సెక్యూరిటీ ప్యాచ్ జనవరికి సంబంధించి. సో ఈ విధంగా సో మన మొబైల్ అవుట్లుక్ అనేది కొంతవరకు చేంజ్ అవుతుంది దీనివల్ల. సో చాలా నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఇక్కడ చూడండి. దాని కింది భాగాన క్లీనర్, సెక్యూరిటీ స్కాన్, ఫైండ్ యాప్స్, మేనేజ్ యాప్స్ అని ఇలాంటి ఆప్షన్స్ అనేవి అంతకుముందు ఉండేవి కాదు. ఇవి ఆప్షన్స్ని ఇక్కడ ఈ అప్డేట్ వల్ల ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇలాగ ఆప్షన్స్ మేనేజ్. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ నా ఛానల్ నుంచి పొందడానికి నా ఛానల్ హనుమా ఐడి ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.